ఇది గాంధీ గురించి చివరి ప్రశ్న ఆయన మీద ఉన్న ఇంకొక అభియోగం ఏంటి అని అంటే ఆయన ప్రతిసారి కూడా ఒక విశేష వర్గానికే సపోర్ట్ ఇచ్చారు లేకపోతే ఆయన వెస్ట్రన్ ఐడియాలజీ ఆఫ్ ఇండియన్ కల్చర్ అనే దానికి ఆయన ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు ఏకాడికి మనం ఇండిజీనియస్గా గా ఉండకూడదు మనం వెస్ట్రన్ కల్చర్ ఆర్ వెస్ట్రన్ వరల్డ్ చూసి మనం కూడా అలానే తయారవ్వాలని కోరుకున్నారు అటు సర్దార్ పటేల్ గారిని కానీ లేకపోతే ఇటు సుభాష్ చంద్రబోస్ గారిని కానీ ఆయన వెన్నుపోటు పొడిచారు అని కూడా కొంతమంది అక్కడక్కడ అంటున్న మాట ఇది నిజమేనా ఇది వాస్తవం నిజం కాదు గాంధీ గారు ఇప్పుడు కూడా భారతీయులు హిందుత్వం నేను పక్క సనాతని అని చెప్పాడు కూడా అనమాట నేను నేను వర్ణాశ్రమ ధర్మాన్ని నమ్ముతున్నాను అని కూడా చెప్పారు అనమాట ఓకే వర్ణాశ్రమ ధర్మాన్ని నమ్ముతున్నాను సనాతన ధర్మాన్ని నమ్ముతున్నాను కానీ అంటరాని నేను ఒప్పుకోను ఇవన్నీ అండి కాబట్టి ఆయన భారత్ ఇది ఈ వెస్ట్రన్ సివిలైజేషన్ ఈజ్ అన్సస్టైనబుల్ అని కూడా చెప్పేశారనమాట గాంధీ గారు అన్నారనమాటండి వెస్ట్రన్ ఇది అక్కర్లేదు ఈ భారతదేశం యొక్క స్వాతంత్రం భారతీయ భారతీయత ఇవే ఉండాలి అని చెప్పారండి సనాతని హిందూ నేను కూడా అని చెప్పాడు అనమాట అండి కాకపోతే ఎక్కడంటే ఆయన చేసిన పెద్ద పొరపాటు అద్భుతమైన పొరపాటు క్షమించగానే పొరపాటు ఏమిటంటే హిందువులు ముస్లింలు కలిసి ఉండగలరు అదికి అది అది మత ప్రకారం ఉంటాది చదివినిపించాను కదా మహమ్మరాలు ఏమన్నారు స మౌలానాలు ఏమన్నారు అనమాట అండి వాళ్ళకి ప్రయోజనం ఉన్నప్పుడు మనం సహకరిస్తే అప్పుడు యూనిటీ పద్దెనిమిది పద్దెనిమిది వందల యాభై ఏడులో మొదటి స్వాతంత్ర్య సంగ్రామం జరిగినప్పుడు దాని ధ్యేయం ఒకటి ఏంటి మొఘళ్ళు బహదూర్ షా జఫర్ని రాజుగా చేసి ఆయన కింద మనం భారతదేశంతో ఉండాలని త్వరక ఉద్దేశంతో హిందువులు సహకరించారు కాబట్టి అప్పుడు హిందూ ముస్లిం యూనిటీ వచ్చింది అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి టర్కీలో ఉన్నటువంటి ఖలీఫాని వాడి రాజ్యాన్ని వారి వాడి యొక్క అన్ని సేకరించాలని హిందూ ముస్లింలు కోరుకుంటుంటే వాళ్ళకి మనం సపోర్ట్ చేశాం కాబట్టి అప్పుడు యూనిటీ అనుకున్నాం దాని తర్వాత ఎప్పుడు జరగలేదు ఎనిమిది వందల ఆరు వందల సంవత్సరాలతో మనకే త్వరగా యుద్ధం జరిగింది భారతదేశంలో దాని తర్వాత బ్రిటిష్ వాళ్ళ కింద బ్రిటిష్ వాళ్ళ యొక్క సహకారంతో ముస్లింలు మేము వేరే దేశమని మా వేరే జాతి అని మా విభజనని అంటే మొదలుపెట్టినప్పుడు ఈ గాంధీ గారి ఓ ఒక నమ్మి అంధవిశ్వాసంతో అదే ఆయన యొక్క జీవితంలో చేసినటువంటి మనం మనం క్షమించాలనేటువంటి పొరపాటు గాంధీ గారు చేసిన ఏంటంటే హిందూ ముస్లిం మ్యూనిటీ పాసిబుల్ అని అనుకున్నాడు దానివల్ల ఎన్నో ఎన్నో నష్టాలు జరిగి ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు రా నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు నీ ఇల్లే కాదు నీ ఊరు కూడా నీదే ఇప్పటివరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగిన చూస్తూ ఉన్నారు మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ పంపించండి మీ ఊర్లో జరిగే వింతలు విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది హిట్ టీవీ ఇది సామాన్యుడి టీవీ